డబ్బులేని వాడి ప్రాణం ఒకటే, ఎవరి ప్రాణం వాళ్ళ గొప్ప. ఆ దుస్థితి నుంచి రక్షించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఈనాటికి కూడా మర్చిపోకుండా ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఇవాళ ఏం జరిగింది, మీరందరూ నమ్మారు, నేను తప్ప. నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నాకు రాజశేఖర్ గుడ్ ఫ్రెండ్, చాలా మంచి స్నేహితుడు నాకు. మేము చాలా విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు, కాలేజీ విషయాలు, రకరకాలైన విషయాలు మాట్లాడి. పరమ దుర్మార్గుడు దివాకర్, ఎవరి మాట వినడు మూర్ఖుడు, వాళ్ళ తాత మాట తప్ప ఎవరి మాట వినడు జాగ్రత్త అనేటువంటి మాట చెప్పాడు. నా దగ్గరికి మనుషులు పంపించాడు. ఈ పార్టీ ప్రారంభించినప్పుడు నా దగ్గరికి మనుషులు పంపించాడు ఈ పార్టీలో చేరు అని. నేను వాస్తవంగా ఎవరెన్ని చెప్పినా నేను నిజమే చెప్తా, ప్రతి ఒక్కరికి ఇంత కులాభిమానం ఉండి దచ్చిట్టుంది. కులాభిమానం లేదంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటమే తప్ప మరొకటి కాదు. నాకు కూడా ఇంత కులాభిమానం ఉంది. ఆ కులాభిమానంతో నేను కూడా ఆ పార్టీలో చేరితే ఎట్లా ఉంటుందని ఒక నిమిషం ఆలోచన చేశా. కానీ రాజశేఖర్ చెప్పినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి కాబట్టి ఆ పార్టీలో చేరలేకపోయా ఆ పార్టీ వద్దనుకున్నా. ఇతనికి ఒక్కటే తెలుసు, ముద్దులు పెట్టడం తెలుసు, గుద్దులు గుద్దడం తెలుసు.